అదే రకంగా ఇంతకు ముందే చెప్పా, ఈ హాస్పిటల్ల పరిస్థితి మారాలి. అనంతపురం హాస్పిటల్లో ఏం జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. అనంతపురం హాస్పిటల్లో పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో కూడా నేను చెప్పాల్సిన పనుల. ఒక అనంతపురం హాస్పిటలే కాదు, ఏ ప్రభుత్వ రంగ హాస్పిటల్ తీసుకున్నా గత 5 సంవత్సరాలలో ఎవరూ కూడా ఆ హాస్పిటల్ను పట్టించుకున్న దాఖలాలు లేవు. వాటి వల్ల పరిస్థితి ఏమిటో చూస్తూ ఉన్నాం. గుంటూరులో అయితే చిన్నపిల్లలను ఎలుకలు కొడుకుతూ ఉన్న పరిస్థితులు మన కన్న ముందన్నే కనిపించాయి. ఆపరేషన్ థియేటర్స్లో జనరేటర్లు పనిచేయక సెల్ ఫోన్ లైట్లు పెట్టి ఆపరేషన్ చేయిస్తూ ఉన్న పరిస్థితులు మన గవర్నమెంట్ హాస్పిటల్లో కనిపిస్తూ ఉన్న తీరును చూస్తూ ఉన్నాం. ఇక అనంతపురం హాస్పిటల్ గురించి నేను చెప్పాల్సిన పనులా మీరే చూస్తూ ఉన్నారు. ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా నాడు నేడు అన్న ప్రోగ్రాం తీసుకొస్తూ ఉన్నాం. ఈ ప్రతి హాస్పిటల్స్ను ప్రతి హాస్పిటల్ను కూడా ఫోటోలు తీయించాం. ఫోటోలు తీయించి నాడు ఈ హాస్పిటల్లన్నీ ఏ పరిస్థితుల్లో ఉన్నాయి అని చెప్పి ఈ ఫోటోలన్నీ మీ ఎదురునే పెడతా ఉన్నాం. పెట్టిన తర్వాత ఇవే హాస్పిటల్స్ అన్నీ కూడా మార్పుకు శ్రీకారం చుడుతూ ఈ జనవరి మాసం నుంచి ఈ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా రీవ్యాంపు, రిపేర్లు, మోడర్నైజేషన్స్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. జనవరిలో మొదలుపెట్టే ఈ కార్యక్రమం జూన్ మాసం 2022 కల్లా, అంటే జనవరి నుంచి 2.5 సంవత్సర కాలంలో పూర్తిగా హాస్పిటల్స్ అన్నీ కూడా రూపురేఖలన్నీ కూడా మార్చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా సగర్వంగా చెప్తా ఉన్నా. ప్రతి హాస్పిటలు మీకు ఫోటో చూపిస్తాం, నాడు ఎలా ఉండేది నేడు ఎలా ఉంది అని చెప్పి ఫోటోలు చూపించి 2022 జూన్ మాసానికల్లా ప్రతి హాస్పిటల్ రూపురేఖలు కూడా మారుస్తానని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. వైద్య రంగానికి ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. వైద్యం, చదువులు, వ్యవసాయం, ఈ మూడు రంగాలను ఈ ప్రభుత్వం ఎంత పెద్ద పీట వేసిందో రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం చేసే చర్యలన్నీ కూడా మీకు కనిపించే కొద్దీ మీ అందరికీ కూడా తేట తెల్లమయ్యే పరిస్థితులు వస్తాయి. ఈ మెడికల్కి సంబంధించి ఇప్పటికే ఒక సంస్కరణకు శ్రీకారం చుడుతూ ఒక కమిటీని వేశాం. ఆ కమిటీ సిఫార్సులు ఇచ్చింది, ఆ సిఫార్సులన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మార్పులు జరుగుతాయి, మార్పుకు శ్రీకారం చుడుతుంది. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ అందరి మన్ననలు కూడా పొందే పరిస్థితి వస్తుందని మీ బిడ్డగా ఈ వేదిక మీద నుంచి చెప్పడానికి గర్వపడతా ఉన్నానని సగర్వంగా చెప్తా ఉన్నాను. ఇక అనంతపురం జిల్లాకు వచ్చేసరికి ఈ జిల్లా ఎలాంటి పరిస్థితిలో ఉంది అన్న సంగతి నేను చెప్పాల్సిన పనుల. మీ జిల్లాకు నేను మనవడిని. అమ్మ విజయమ్మ, మీ జిల్లా ఆడపడచ్చు. ఈ జిల్లా మనవడిగా మీ అందరికీ మరొక్కసారి చెప్తా ఉన్నా, ఈ జిల్లా రూపురేఖలు ఖచ్చితంగా మారుస్తానని చెప్పి ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ చెప్తా ఉన్నా. ప్రస్తుతం ఉన్న హంద్రీనీవా కెనాల్ చూస్తూ ఉన్నారు. ఈ హంద్రీనీవా కెనాల్లో ప్రస్తుతం 2200 క్యూసెక్స్ కూడా నీళ్లు డిశ్చార్జ్ చేయని పరిస్థితిలో ఈ కాలువ కనిపిస్తూ ఉంది. ఇదే కాలువను మోడర్నైజేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇదే కాలువలో 6000 క్యూసెక్స్ నీళ్లను ఇదే కాలువలో ప్రవహింపజేస్తాం. ఇదొకటే కాకుండా ఈ కాలువ పక్కనే మరో 4000 క్యూసెక్స్తో సమాంతర కాలువ పనులు కూడా చేపడతామని చెప్పి కూడా ఇదే వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను. మీ జిల్లా మనవడిగా చెప్తా ఉన్నాను, ఈ జిల్లా సమస్యలు తెలిసిన వ్యక్తిగా చెప్తా ఉన్నాను, అన్ని రకాలుగా ఈ జిల్లాకు తోడుగా ఉంటానని చెప్పి మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి హామీ ఇస్తా ఉన్నాను. ఇక ఈ జిల్లాకు సంబంధించి దేవుడు ఆశీర్వదించాడు. 10 సంవత్సరాలలో ఎప్పుడూ కూడా చెరువులు నిండడం అన్నది ఈ పరిస్థితిలో ఎప్పుడూ కూడా చూడాల. గతంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారి హయాంలో చూశాం,
మళ్ళీ ఇవాళ దేవుడు ఆ నాన్నగారి బిడ్డ మా మనవడి పరిపాలనలో చూస్తా ఉన్నామని చెప్పి సగర్వంగా ఇక్కడి ప్రజల దగ్గర నుంచి వింటున్న మాటలు కూడా విన్నాం. మీ అందరి తోడు, మీ అందరి ఆశీస్సులు, మీ అందరి దీవెనలు మీ బిడ్డకి ఇవ్వండి. మీ బిడ్డ మీ అందరిని మన్నలను పొందేట్టుగా పరిపాలన చేస్తాడు అని చెప్పి సగర్వంగా మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ మీ చల్లని దీవెనలకు, ఆశీస్సులకు, ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి స్నేహితుడికి, మరీ ముఖ్యంగా నా చిన్న చెల్లెళ్లకు, నా చిన్న తమ్ముళ్లకు అందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీ అందరి ఆప్యాయతలకు కృతజ్ఞతలు మరొకసారి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.